కొన్ని సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడిగా రచయితగా ప్రముఖ వక్తగా ఈజ్ ఎ మల్టిపర్పస్ పర్సనాలిటీ కావుగా సినిమాల్లో రచన డైలాగ్ రైటింగే కాకుండా తాను రాసేటువంటి సామాజిక అంశాల మీద వాటి మీద తను రాసేటువంటి అద్భుతమైనటువంటి పోయట్రీకి ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కూడా అలా హ్యాట్స్ ఆఫ్ టేకే బో అన్నట్టుగా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. మగా సార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రకాశ్ రాజు గారు బ్రహ్మానందం గారు వీళ్ళందరూ కూడా అభిమానులు ఫర్ హిస్ రైటింగ్స్. అంత అద్భుతమైనటువంటి రచయితగా వెనకంటే అన్ని విధాలుగా కూడా ఒక ప్రముఖుడుగా ఉన్నటువంటి ఉత్తేజం ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్గా ఆ విషయాన్ని నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఐ కంగ్రాచులేటెడ్ హిమ్. ఎందుకంటే తను చేయగలిగినటువంటి జాబ్ అంతకుముందు మామూలుగా ఏదైనా ఒక వ్యాపకం చేయాలి అనుకోని రకరకాల ఐడియాలు చెప్పుకున్నప్పుడు ఫైనల్గా అన్నయ్య ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని తను చెప్తే దిస్ ఈజ్ ద రైట్ ఐడియా, దిస్ ఈజ్ ద వండర్ఫుల్. అసలు నువ్వు ఇండస్ట్రీలో కొనసాగడానికి నువ్వు ఇండస్ట్రీలో ఈ ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కావాల్సినటువంటి మొత్తం అర్హతలు నీకున్నాయ్యారు. హైలీ క్వాలిఫైడ్ ఫర్ టు స్టార్ట్ అన్ ఇన్స్టిట్యూట్ అని నేను చెప్పడం జరిగింది. అలాగే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే ఏదో నాలుగు గోడల మధ్య అని కాకుండా దీనికి ఒకటి ఒక సపరేట్ అంబియన్స్ అనేటువంటిది కావాలి. చాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ సార్ చూస్తూ ఉంటావు, ఒక బోర్డర్ పెట్టేయటం వచ్చిన వాళ్ళతోటి ఏదో నాలుగు మాటల డైలాగ్ చేపించడం కాకుండా ఒక ప్రొఫెషనలిజం తోటి ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేయటం, ఒక అకాడమిక్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది దీనికి. ఏదో వచ్చావు నాలుగు డైలాగులు చెప్పు, దుర్యోధన డైలాగులు చెప్పు, లేకపోతే ఇంకో డైలాగులు చెప్పు, వాళ్ళ డైలాగులు చెప్పి చెప్పి ఆ డైలాగులు నోట పట్టి చెప్పడం కాకుండా అకాడమిక్ కోర్స్ లాగా అది ఇన్స్టిట్యూట్ని రన్ చేయటం అనేటువంటిది టు బి కంగ్రాచులేటెడ్. దానికి సంబంధించిన పూర్తి స్థాయి అవగాహన, దానికి సంబంధించిన పూర్తి స్థాయి సబ్జెక్ట్ ఉత్తేజ్ గారి దగ్గర ఉంది. అలాగే ఆయన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కూడా వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఎందుకే ఇది ఒక వితిన్ ఏ నో టైం కరెక్ట్గా టూ మంత్స్కో బ్యాచ్ టూ మంత్స్కో చేరుకుని దిస్ ఇస్ ద 14th బ్యాచ్గా చేరుకున్నా ఇంత సక్సెస్ఫుల్గా. ఇంకొక విషయం ఏంటంటే అడ్మిషన్స్ అండి అప్లికేషన్స్ 40-50 వస్తాయి ఫ్రెవరీ మంత్ ఎవరీ బ్యాచ్కి, బట్ హీ టేక్స్ ఓన్లీ 18 నుంచి ఎక్కువ తీసుకోండి అంటే ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోవడం వచ్చిన వాళ్ళు స్క్రూటిలైజ్ చేసుకుని ఎస్ హీఈస్ ఎలిజిబుల్, ఈజ్ ఎలిజిబుల్ అనేటువంటి దానికి ఎవరు పడితే ఎవరు వచ్చేస్తే వాళ్ళని చేర్చుకోవటం కాదు. మీరు ఆల్రెడీ యూ గాట్ అడ్మిటెడ్ అంటేనే యు ఆర్ ఎలిజిబుల్ అనేటువంటి దాని అర్థం, యూ హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ అనేటువంటిది అర్థం. అలాంటి ఒక స్టాండర్డ్స్తో ప్రమాణాలతో ఇన్స్టిట్యూట్ రన్ చేసినటువంటి ఉత్తేజక ప్రత్యేకమైన అభినందనలు. అలాగే ఈరోజు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళాము, అక్కడి నుంచి వచ్చారు అంటే వీఆర్ గివింగ్ ఏ సర్టిఫికెట్ ఫ్రమ్ ఉత్తేజ్ మయూక ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేటువంటి దాన్ని మయూక టాకీస్ నుంచి అనగానే ఇండస్ట్రీలో రిసెప్షన్ కూడా చాలా బాగుంటుంది. ఉత్తేజ్ దగ్గర నుంచి అయినా చాలా ఇమీడియట్గా, ఎందుకంటే ఇప్పటిదాకా వెళ్ళిన బ్యాచ్లో చాలామంది దే గాట్ గుడ్ ఆపర్చునిటీస్, హీరోలు గాను క్యారెక్టర్ యాక్టర్లు గాను ఫ్రెండ్స్ గాను బ్యాచ్లు దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఆఫర్స్. దట్ రెస్పెక్టెడ్ ఐడెంటిటీ అనేది కూడా చాలా అవసరం. ఎక్కడ ట్రైన్ అయ్యారు, ఎక్కడున్నారు, ఎక్కడ మీరు తెలుసుకో ఇది చేసుకున్నారు అనేటువంటి దానికి ఒక ఐడి కార్డ్ అనేటువంటిది ఉంటుంది. ఐడి కార్డ్కి ఒక వాల్యూ ఉంటుంది, ఒక గుర్తింపు ఉంది, ఒక రెస్పెక్ట్, ఒక రిసెప్షన్ ఉంటుంది. అందరికీ నమస్కారం. యొక్క 14వ బ్యాచ్ అంటే మాకు నిన్న మొన్న మొదలుపెట్టినట్టుగానే ఉంది, ఎందుకంటే మేము ఎక్కడ ఆగకుండా ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా 14 బ్యాచ్ల వరకు వచ్చాము. మేము మా మయూఖ తరఫున ఎట్లా ఉత్తేజన చెప్తారు, ఈ మయూఖ అంటే మేమందరం ఉత్తేజన్నయ్య మా ఇంట్లో నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు మా ఇంట్లో నాకంటే ముందు పెద్దన్నయ్యలాగా ఇంట్లో పెరిగినాడు ఉత్తేజన్నయ్య. సో మేము నట శిక్షణ, నాటకం, సినిమా రచన, సాహిత్యం, జనాలతో కలిసి ఉంటాం, ఈ వ్యాపకంలోనే పెరిగాం. సో మాకు వేరే పనులు పెద్దగా ఏం రావు. సో కాబట్టి రైట్ టైంలో ఉత్తేజన మైక్ స్టార్ట్ చేయటం, మేమందరం దీనికి అసోసియేట్ అవటం. అండ్ అందరికీ ఏంటంటే ఒక అంటే మేము చేయాలనుకున్న ఒక మంచి పని నేచర్ కూడా బ్లెస్ చేస్తుంది అన్నట్టు పురి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న మాట ఎప్పటిదాకా చాలాసార్లు సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. ఇప్పటికి అడుగుతుంటే ఎలా తెలుసు మయూఖ అని పిల్లల్ని, పురి గారు చూసాం సార్ అంటే ఇప్పటికి 14వ బ్యాచ్ కూడా. మా మయూఖ అందరి తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ పురి గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇక్కడికి వచ్చే వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా దే కెన్ గెట్ టు నో హౌ తెలుగు సినిమా ఇస్ ఎవాల్వ్, వరల్డ్ సినిమా నాట్ ఎవాల్వ్. సో ఆ స్టేజెస్ ఆఫ్ అన్ యాక్టర్ కూడా ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చాడు అనేది కూడా, యాక్టర్ ఎవాల్వ్ అనేది ఇట్స్ ఈక్వల్ టు ది హ్యూమన్ బీయింగ్ ఎవాల్వ్. సో నువ్వు మనిషిగా ఎట్లా పరివర్తన చెందుతూ వస్తున్నావో యాక్టర్ కూడా అలాగే పరివర్తన చెందుతూ వచ్చాడు. సో ఆ థింగ్స్ యూ కెన్ గెట్ టు నో హియర్ వెరీ వెరీ క్లియర్లీ. అండ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ శ్రీధరన్న చెప్పినట్టుగా యూ గోనా బికమ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ బికాస్ యాక్టర్ ఈజ్
నాకు తెలిసి ది ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్ సో ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ దట్ ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్ సార్ ఒకరోజు కాదు సార్ డైలీ ఇట్స్ డైలీ రొటీన్ యూ హ్యావ్ టు డూ ఇట్ ప్రతి మనిషిని యాక్సెప్ట్ చేయడం దట్స్ యూ కెన్ లెర్న్ హియర్ అండ్ ఎందుకంటే ఉత్తేజన శ్రీధర్ అన్న అండ్ వీ డిస్కస్ ఎవ్రీ డే ఐ మీన్ నేనైతే వేరే ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కడ నేను వినలేదు నేను చూడలేదు అండ్ అంత వర్క్ షాప్స్ ఆల్సో సో ఎవ్రీ త్రీ వీక్స్కి కూర్చొని ఓకే ఈయన ఓకే అది ఓకే ఇది ఓకే నా ఇంకేం చేద్దాం సుజీత్ ఇంకేం చేద్దాం శ్రీధర్ ఇంకేం చేద్దాం సో హీ ఈజ్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద స్టూడెంట్స్ ఇండివిజువల్లీ వెరీ పర్సనల్ ట్రైనింగ్ ఆల్సో విల్ హ్యాపెన్ ఓవర్ హియర్ ఇండివిజువల్లీ ఒక్కొక్కరికి ఎలా కావాలి ఏం కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అండ్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే ఉత్తేజన ఇస్ ఐ మీన్ టు బి హానెస్ట్లీ ఐఎమ్ సేయింగ్ లైక్ ఇస్ అ వెరీ గుడ్ ఈవెంట్ యూ పీపుల్ ఆర్ వెరీ ఫార్చునేట్ టు బి కమింగ్ ఇన్ ద మై వర్ మీ మనస్సుని నిరంతరం హ్యాపీగా అందంగా ఉంచుకోవడానికి హెల్ప్ అయ్యే కొంచెం యోగా టెక్నిక్స్ని చెప్పే ప్రయత్నం మా మయూక ద్వారా మీకు చేస్తూ ఉంటాం అన్నమాట సో యోగా కర్మసు కౌశలం అని చెప్పి భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు చెప్పారు సో మీరు ఏ పని చేసినా స్కిల్ ఇన్ ఆల్ యాక్షన్స్ ఈజ్ యోగా మీరు ఏ పని చేసినా పర్వాలేదు దాంట్లో మీరు 100% ఇన్వాల్వ్ అయ్యి స్కిల్ అనేది పెడితే అది యోగా సో ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను నేను ఫస్ట్ బ్యాచ్ నుంచి చెప్తూనే ఉన్నాను ఈ 14th బ్యాచ్ సో ఒకసారి బీబీసీలో కమలాసన్ గారు ఇంటర్వ్యూ ఇస్తారనమాట సో అందులో వారు అడుగుతారు ఆపోజిట్ జర్నలిస్ట్ అడుగుతారు ఒకవేళ మీరు సినిమా యాక్టర్ అవ్వకపోయినా సూపర్ స్టార్ అవ్వకపోయినా మీ లైఫ్లో మీరు ఏమయ్యేవారు అంటే ఆయన క్లియర్గా ఆన్సర్ ఇస్తారు ఇఫ్ ఐఎమ్ నాట్ సూపర్ స్టార్ ఇఫ్ ఐఎమ్ మున్సిపల్ క్లీనర్ ఓకే ఇఫ్ ఐఎమ్ పబ్లిక్ మున్సిపాలిటీ క్లీనర్ ఐ వుడ్ బి ద వరల్డ్స్ నెంబర్ వన్ మున్సిపాలిటీ క్లీనర్ అంటారు సో అది అది యోగా యాక్చువల్గా మీరు ఏం చేస్తున్నారో అది 100% చేయడమే యోగా ఫిజికల్లీ ఎమోషనల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ సోషల్లీ ఇంటెలెక్చువల్లీ ఎనీ ఏరియా యు హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ బ్యాలెన్స్డ్ దెన్ ఓన్లీ ఎక్సలెంట్ అవుట్పుట్ విల్ బి కమ్ ఓకే సో థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెట్స్కి వెళ్ళినా ఆడిషన్స్కి వెళ్ళినా మయూఖా గురించి చాలా మాట్లాడుకుంటున్నారు నంబర్ 1 పొజిషన్లో ఉంది మయూఖా ఇప్పుడు సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ వేర్ యూ విల్ గెట్ పర్సనల్ అటెన్షన్ ఎక్కడ దొరకదు ఇండివిజువల్ అటెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చేస్తున్నారా లేదా అని చూసేది ఇక్కడ అండ్ వన్ మోర్ థింగ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ చాలా ఎఫర్ట్ పెట్టండి బికాస్ కాంపిటీషన్ ఇస్ రియలీ టఫ్ అవుట్ సైడ్ చాలా టఫ్ ఉంది ఇక్కడ అనుకునేంత ఈజీగా ఉన్నారు వెన్ ఐ వాజ్ ఇన్ యువర్ ప్లేస్ ఐ యూస్ టు థింక్ లైక్ ఆర్ ఐ మీన్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన వెంటనే ఛాన్స్ దొరికిస్తుంది అయిపోతుంది ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ లుక్స్ గురించి అస్సలు వరీ అవ్వకండి బికాస్ ఎలా ఉన్నా వెన్ యూ హ్యావ్ టాలెంట్ దెన్ డెఫినెట్లీ గివ్ యూ ఛాన్సెస్ ఇట్స్ ఓన్లీ యువర్ వర్క్ హార్డ్ నేను ఇలా ఉన్నా అలా ఉన్నా దట్ డజంట్ మ్యాటర్ ఇట్స్ ఓన్లీ యువర్ హార్డ్ వర్క్ యువర్ కాన్సన్ట్రేషన్ డెడికేషన్ అండ్ నేను ఇండివిజువల్గా ట్రైన్ చేసేవాడు నేను ఫస్ట్ వెళ్ళిన తర్వాత నాతో పాటు తమ్ముడు శ్రీధర్ వచ్చేవాడు అలా చేస్తూ ఉంటే పూరి ఇచ్చిన ఐడియా ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ అని సో దట్స్ ద ఇన్స్పిరేషన్ నాకు పూరి ఆక్సిజన్ లాంటి వాడు ఇవాళ మార్నింగే పెట్టాను 14th బ్యాచ్కి వచ్చాను డార్లింగ్ కేవలం నీ ఎమోషనల్ బాండేజ్ అండ్ నీ సపోర్ట్ తప్ప లేకపోతే జరిగేది కాదు అని అంటే డార్లింగ్ కమాండ్ డార్లింగ్ అని సో అలా మయూఖా స్టార్ట్ అయింది తర్వాత ఇది ఒక సెంటిమెంట్గా పెట్టుకున్నాను పద్మ మిస్ అయ్యాను పద్మ లేకపోతే మయూఖా లేదు అప్లికేషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ తనే టోటల్గా సో తను ఎలా పలకరించేదంటే సో ఇలా పలకరించేది పిల్లలందరూ ఎక్కడెక్కడ చూస్తారండి భోజనాలు ఎక్కడో చేస్తారు మనమేం భోజనం పెట్టి మధ్యాహ్నం భోజనం మనమేం పెడదాం అని లంచ్ ఇస్తూ చేసే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు ఓన్లీ మన మయూఖా మాత్రమే ఉంది అలా మయూఖా అప్లికేషన్స్ నుండి అడ్మినిస్ట్రేషన్ వరకు పద్మ టోటల్గా నా సపోర్ట్ ఉండి దాదాపు 10th బ్యాచ్ వరకు షాక్ ఏంటంటే 14th బ్యాచ్లో ఒక అబ్బాయితో కూడా పద్మ మాట్లాడాడు ఎలా మాట్లాడేదంటే మీ అమ్మను నొప్పుకున్నారా లేదా నువ్వు ఫీజు కట్టగలవా లేదా నీకు కుదిరితేనే రా బాబు 75,000 అంటే మామూలు విషయం కాదు చాలా కష్టపడాలి పేరెంట్స్ ఇక్కడ మేమందరం అదే అడుగుతాం
డబ్బులు కట్టగలరా, తర్వాత ప్యాషన్ ఉందా, లేకపోతే ఎలా ఉన్నారు, టోటల్గా అన్ని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మాత్రమే మేము ఇది స్టార్ట్ చేస్తాం. మయూఖ మయూఖ తమ్ముడు చెప్పినట్టు, శ్రీధర్ చెప్పినట్టు, ఇట్స్ అ సైన్స్ అండ్ ఎక్స్పీరియన్స్తో రన్ అవుతున్న ఏకైక ఫిల్మ్ స్కూల్, ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ ఇది ఒకటే. ఎందుకంటే నా అనుభవం అలాగే అకాడమిక్ నాలెడ్జ్ స్టాన్సలర్స్కి నుండి, భరతమణి నాట్యశాస్త్రం నుండి, ఒక యాక్టర్కి ఏమేమి కావాలి, భాష కావాలి, బాడీ లాంగ్వేజ్ కావాలి, సైకలాజికల్ కండిషన్ తెలియాలి, సోషల్ కండిషన్ తెలియాలి, సో మెనీ ఎన్నో యాంగిల్స్లో ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకుని పోర్ట్రేట్ చేయగలగాలి. అది చాలా ధైర్యంగా కెమెరా ముందు నిల్చొని ఏ డైరెక్టర్ చెప్పినా విత్ ఇన్ సెకండ్స్లో క్యారెక్టర్ని అర్థం చేసుకుని యాక్ట్ చేయగలిగే దమ్ము రావాలి. ఆ దమ్మునిచ్చేది, ఆ ధైర్యాన్ని ఇచ్చేది మయూఖ టాకీస్. ఎప్పటికి నా వెన్నంటి, నా మొదటి రోజు నుండి కూడా నా ఫ్యామిలీ విషయాలతో సహా, నా ఫార్మల్, నా ఇన్ఫార్మల్, నాతో పాటు నా వెన్నంటి, నా కన్నంటి, నా పన్నంటి నడుస్తున్నాను. ప్రభన్న లేకుండా ఇంతవరకు ఏ ప్రోగ్రాం జరగలేదు. ఈరోజు కూడా చిన్న భయం పెట్టాడు, ఏదో వదిన కొంచెం ఒంట్లో బాగాలేదని, బట్ వెంటనే వచ్చేసాడు సార్. అన్న మీరు అలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ప్రోగ్రాం కూడా తన చేతుల మీదుగానే జరిగింది. ఇట్స్ వెల్ విషర్. నన్ను ఎప్పుడు ఎదుగుతున్న కొద్దీ నన్ను చాలా, నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. నా కవిత్వం వింటుంటాడు, నా మయూఖం గురించి వింటుంటాడు, పద్మ ఉన్నప్పుడు పద్మతో గొడవ పడే విషయాలు వినేవాడు, ఆ తర్వాత హే పోన్లే సర్దిపోతాయి అనేవాడు, ఇలా అన్ని రకాలుగా. అలాగే యోగా సార్ గురించి చెప్పాను. ఇక ప్రభన్న నెక్స్ట్ ఒక మంచి బుక్ వస్తుంది సార్, ప్రభన్న దగ్గర నుంచి మేమందరం వెయిట్. టోటల్ ప్రతి యాక్టర్ దగ్గర, ప్రతి ప్రొడక్షన్ ఆఫీసులో, అన్ని చోట్ల ఉండాల్సిన ఒక బుక్, మొత్తం అందరి జీవిత విశేషాల మీద ఒక ఎక్స్ట్రాడినరీ బుక్, తను జర్నలిజం చేస్తూ అందరి గురించి రాసిన ఇంటర్వ్యూలన్నీ కూడా ఒక బుక్గా వస్తుంది అనే ఆ బుక్ కోసం వెయిట్. మా ఇన్స్టిట్యూట్లో ఆ బుక్ పెట్టాలి. ఇక అనే కొందరిని చూస్తే ఒక పాజిటివిటీ కనపడతా ఉంటుంది. అరే ఇతనితో కాసేపు మాట్లాడదాం, అరే ఇతనితో కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనిపిస్తాం. అంటే అది జన్మ మూలాల సంస్కారం అంట. ఒక జన్మ మూలాల నుండి వచ్చిన సంస్కారం అని చూడగానే ఒక ఫిట్గా కనపడతారు ఫస్ట్, తర్వాత హెల్తీగా కనపడతారు, తర్వాత ఒక చిన్న చిరునవ్వు కనపడతా ఉంటుంది. తను డైరెక్ట్ చేశారు, తర్వాత ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, స్క్రీన్ ప్లే రైటర్లు, తర్వాత మీరు గుర్తుండే ఇక్కడ చూసి చూడంగానే అని ఒక, తర్వాత మెంటల్ మధ్యలో సినిమా, తర్వాత ఫస్ట్ సినిమా తను ఇది మన సినిమా ఇది ఏదో సైకిల్ కదా, లవ్ సైకిల్ తను డైరెక్ట్ చేశాడు సార్. తర్వాత మీ అందరికీ అంటే తన గురించి చెప్పే గొప్ప విశేషాలు వెంటనే మాసిగా తెలియాలంటే ఒక లైగర్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్. పెళ్లి చెబుతుంది విజయ్ దేవరకొండ, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, నేషనల్ లెవెల్లో ఉన్నాడు. విజయ్ దేవరకొండ వచ్చింది ఈ అండ నుండి ఆ కొండ వచ్చింది. మయూఖ టాకీస్ 14th బ్యాచ్కి అడ్వాన్స్ కంగ్రాట్స్. ఎందుకంటే మీరు పర్టికులర్ ఒక నిర్మాత పర్స్పెక్టివ్లో చెప్తారు, ఒక ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్లో మా దగ్గరికి ఎవరైనా మీ ఆడిషన్స్ అనౌన్స్ చేసినప్పుడు క్లియర్గా మా ఆడిషన్స్ ఇంతకుముందు సినిమాలన్నీ చూడండి, పెళ్లి చూపులు కావచ్చు, మెటల్ మధ్యలో కావచ్చు, చూసి చూడండి కానీ ఇవన్నిటికీ కూడా ఎవరైనా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చినా ప్రాధాన్యత ఇవ్వబడును అని తెలుగులో రాస్తాం. ఎందుకంటే మా దగ్గరికి ఒక రా పర్సన్ వచ్చి నేను యాక్ట్ చేస్తాననే బదులు ఒక ఆల్రెడీ ఒక డిక్షన్ కరెక్ట్గా ఉండి, వాచకం, అభినయం ఇవన్నీ తెలుసుకుని వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మాకు సగం పని ఈజీ అవుతుంది. ఎందుకంటే రేపు మీరు ప్రకాష్ రాజు గారు యాక్ట్ చేయాలని అద్భుతంగా ఆయన చేస్తారు. కౌంటర్ పార్ట్ ఎదురుగా ఉన్న వ్యక్తి ప్రాపర్ రియాక్షన్ ఇస్తేనే ఆయన పండుతారు. లేకపోతే ఒక ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఎదుటి వాళ్ళు కనుక సరైన యాక్టింగ్ కనుక చేయకపోతే, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే అది పూర్తిగా మనం వీఆర్ నాట్ గెటింగ్ 100% రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకని ఇండస్ట్రీకి ప్రైమరీ థింగ్ రిక్వైర్డ్ ఈస్ ప్రాపర్ యాక్టింగ్ కరెక్ట్గా నేర్చుకుని ప్రాపర్ ఫౌండేషన్ కరెక్ట్గా ఉండి రావాలని కోరుకుంటారు. ఇంకోటి ఉత్తేజ్ సోదరులు తను చేసేది ఏదైతే ఉందో నిస్వార్థమైనటువంటి సేవ. ఎందుకంటున్నానంటే 33-34 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఒక రచయిత, ఏ రచయిత, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఇవన్నీ ఉండి మనం ఇచ్చేటువంటి వాట్ ఎవర్ ఒక పీరియడ్స్, ఒక దీనికోసం ఆయన చెప్పే అవసరం ఆయనకి లేదు, కానీ ఇలా ట్రైన్ చేయడం అనేది ఆయన ఈజ్ గివింగ్ ఈజ్ రిటర్న్ టు దట్ సొసైటీ వేర్ ఈ గెయిన్ ఆల్ దీస్ 33 ఇయర్స్. 33 సంవత్సరాలు సొసైటీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేమిచ్చాను వీళ్ళకని అనుకుంటే, నేను 4 స్టూడెంట్స్ తయారు చేశాను. ఆయన చేస్తున్నది గొప్ప సేవగా నేను భావిస్తున్నాను. అటువంటి ఒక నోబుల్ థింక్ రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. నా సినిమాలు ఏం చేసినా అన్ని కొత్త వాళ్ళతోటి చేశాను నేను. ఇవాళ మీరు చూస్తున్న ఈ వివేకాత్రే కావచ్చు, తరుణ్ భాస్కర్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగే అప్పుడు ఫస్ట్ టైమర్స్ వాళ్ళందరూ, వాళ్ళలో ప్రతిభ ఉండబట్టే వాళ్ళు
వచ్చారు, కాకపోతే వాళ్ళకి అవకాశం ఎవరు ఇవ్వాలి. సో నాకు అక్కడ 100 మంది టాలెంట్ అని వాళ్ళు ఉండొచ్చు, ఐ మే బి గివింగ్ టాలెంట్ ఛాన్స్ ఓన్లీ టు 3 పీపుల్. నా కెపాసిటీ అంతే, నేను సంవత్సరానికి ఒక సినిమా చేయగలను, 1.5 ఇయర్స్కి ఒక సినిమా చేస్తాను. అందులో వీలైతే నేను తీసుకునే వాళ్ళు 20 మంది మొత్తం కొత్త కాస్టింగ్ ఉంటారు, లేకపోతే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, లేకపోతే ప్రశాంత్ విహారి, వివేక్ సార్, వీళ్ళంతా మన మా ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు. అది వాళ్ళ గొప్పదనం కానీ నాది కాదు, నేను ఓన్లీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను, వాళ్ళలో టాలెంట్ని బట్టి వాళ్ళు వచ్చారు. వేరు ఒక ప్రస్తావన లేకుండా వీ కాంట్ కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్. చెల్లి పద్మ మదర్ బోర్డ్ ఆఫ్ మై యుగ, తను దూరం అవ్వటం అనేటువంటి, తను దూరం అయిన తర్వాత ఇది 3వ బ్యాచ్. కానీ అంతకుముందు మీకున్న చిన్న దురదృష్టం ఏంటంటే యూ హవ్ మిస్డ్ దట్ అఫెక్షనేట్ కేర్ టేకర్, మాత్రం మీరు మిస్ అయ్యారు. బట్ ఎనీ హౌ తేజ్ ఈస్ టేకింగ్ ఆల్ కేర్. ఒక మంచి నటులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేటువంటి ప్లాట్ఫామ్ మీద మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, లెట్ అస్ కంక్లూడ్ ద మ్యాచ్. ఆల్ ద బెస్ట్ టు యు ఆల్ వన్స్ అగైన్.